రోజా రోజా గారు మొన్న మాట అన్నారు సార్, ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపు వెళ్ళిపోదాము. ఓకే సార్, రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్టా చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చే చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు, ఈ రెండింటిని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు, అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా, మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. ఎస్, సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఎస్ నాని గారితో చేశాను, మిగతా హీరోలతో చేస్తున్నా కదా సార్, ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు చిన్న కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సరే, హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? లిప్ లాక్లు మినహాయిస్తుంది. ఒకసారి అడగండి సార్, అర్థం కాల. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తుంది. నేను హీరో అయినా చెప్తా సార్ అంటే దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థం అవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే, ఎందుకంటే అది సినిమా అంతా చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్. అది దానివల్ల సారీ సార్. అయితే ఇక్కడ కంటిన్యూటీ ఒక క్వశ్చన్, ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు, కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి, మేబీ నాకు బ్రెయిన్ వాల్ ఉండిపోయింది. హీరో మీరే కదా మూవీలో మెయిన్ లీడ్ అంటే త్రో ఫుల్ క్యారెక్టర్. అదే హీరో అనుకుని, చిన్న సినిమాకి అయినా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు, బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు, అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు? నాకు నిజంగా ఇష్టం లేదండి, నాకు ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా, బాడీ సహకరించకపోయినా కూడా, బీపీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ లెంత్ ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు, కేవలం ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయబోతు మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను. కృష్ణాచార్య గారు, సీని గారు, ఆల్ ది బెస్ట్ అండి. సార్, నేను మీకు పెద్ద వీరాభిమాని. ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సింపుల్ అడగండి సార్. నేను అడగట్లేదు సార్, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మై తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇద్దరికి కూడా. నేను ఇక్కడికి రావడం నిజంగా సార్. ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ మీది? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, దాని డైరెక్టర్గా. ఇది ఎక్కడ జరిగింది కదా, ఇది యథార్థ కదా? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో, అచ్చా. ఓకే. సిను గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు ఏమనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా, లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే, మీ వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది, ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే. వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది, ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేశాను సార్, ప్రచారం గురించి అంత. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా? Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi, everyone. This is Shreemukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.